Good afternoon. Welcome to Hello Doctor. Ivalti Hello Doctor lo mana discuss chesukoboye topic santanalemi samasyalu. Asalu santanalemi samasyalu ante enti? Pellaina enta kaalaniki pillalu puttakapothe santanalemi samasyaluga pariganinchochu. Alage aada magalo elanti samasyalu chustu unnaru ee madhya kaalamlo doctors pillalu puttakapovadaniki. Alage hormonal samasyalu antu untaru thyroid, PCOD ivanni kuda pillalu puttakapovadaniki kaaranam avutaya. IUI, IVF అంటే ఏంటి, ఈ ట్రీట్మెంట్స్ ఎప్పుడు అవసరం, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి సంతాన 49 సంతాన సఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మృదుల ప్రియాంక మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా అండి, సో ఎంత కాలానికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్లో చూయించుకోవాలి? జనరల్గా ఏ టైంకి రావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో పేషెంట్స్ మీ దగ్గరికి? ఓకే, సో యూజువల్గా పెళ్ళైనాక 1 ఇయర్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేశారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఆర్ సబ్ ఫర్టిలిటీ అంటాం. సో 1 ఇయర్ ప్రయత్నం చేయాలి ప్రెగ్నెన్సీ కోసం. బట్ ఇదేంటంటే మనకి అందరికీ 1 ఇయర్ అని తీసుకోలేం, బికాస్ ఈ మధ్యలో చాలా లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, లేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వద్దనుకొని పోస్ట్పోన్ చేసుకోవడం. సో ఫీమేల్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫీమేల్ ఏజ్ ఒకవేళ మోర్ దెన్ 35 ఇయర్స్ ఉంటే 1 ఇయర్ వెయిట్ చేయని అవసరం లేదు. సో వెన్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మోర్ దెన్ 35 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు, సో వెంటనే మనము ఇన్ఫర్టిలిటీకి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఆల్రెడీ వాళ్ళకి ముందే సమస్యలు ఉన్నాయి, లైక్ పీరియడ్స్ అసలు రాదు, మెడిసిన్స్ వాడితేనే కొంతమందికి ఉంటుంది పీరియడ్స్ అనేది. సో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ తెలిసిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు విచ్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ, అంటే ఇన్ఫర్టిలిటీకి కాజ్ చేసే సమస్యలు ముందుగానే తెలిసి ఉంటే వాళ్ళు ముందుగానే అప్రోచ్ అవ్వచ్చు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం. ఓకే, రైట్. సో మేల్స్లో ఫీమేల్స్లో మీరు అడిగినట్టు, సో మేల్స్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతుంది ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది. ఇంతకుముందు చూసినప్పుడు మేల్ ఫీమేల్ కపుల్ వచ్చినప్పుడు ఫీమేల్స్లో కొంచెం ఎక్కువగా చూసేది ఇన్ఫర్టిలిటీ కారణాలు అనేది. బట్ ఇప్పుడు రీసెంట్గా మేల్ అండ్ ఫీమేల్ ఆల్మోస్ట్ ఈక్వల్, అండ్ మేల్ ఇంకా ఎక్కువ అవుతుంది ఫీమేల్ కంటే కంపేర్ చేస్తే. మేల్ ఎక్కువ అవుతుంది అండ్ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, చాలామందికి 0 స్పెర్మ్ కౌంట్ కూడా చూస్తున్నాము, మూమెంట్స్ తగ్గిపోవడము స్పర్మ్స్కి. సో ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా, ఆల్మోస్ట్ 100 కపుల్స్ వస్తే 50 పీపుల్లో మనకి స్పర్మ్లో కూడా ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాం. సో మెయిన్గా మనది లైఫ్ స్టైల్ చేంజ్ వల్లనే ఇవన్నీ. అండ్ ఫీమేల్స్లో కూడా ఏజ్ ఎక్కువ ఉండడము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెయిట్ ఎక్కువ ఉండడము, ఒబేసిటీ, PCOD, థైరాయిడ్, ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టైల్తో పాటు వచ్చే చేంజెస్ వల్లనే మనము ఇంక్రీస్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది చూస్తున్నాం. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. భీమవరం నుంచి శివయ్య గారు లైన్లో ఉన్నారు. శివయ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే మా పాప కోసం ఇట్లా 1 ఇయర్ బ్యాక్ అండర్సైన్ తీసుకురండి. ఓకే, ఏంటి? 1 ఇయర్ బ్యాక్ సిస్ట్ తీసేశారు. ఓకే, సిస్ట్ వచ్చి సిస్ట్ వల్ల అండాశయం తీసేశారు. అండాశయం తీసేశారు. ఓకే, అది మీరు 1 ఇయర్ లోపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటే వీళ్ళు అలా న్యాచురల్ గా వస్తుందని ఆలోచించారు, కానీ రాలేదు. ఓకే, ఇప్పుడు స్కాన్ చేస్తే ఉన్న అండాశయం సిస్ట్ తెలుస్తుంది. ఎండోమెట్రిక్ అది లాప్రోస్కోపీ గారు తీసేది. ఓకే, ఇప్పుడు సిస్ట్ కూడా మొదలైంది. మీరు ఐవీఎఫ్ డోనర్ దగ్గరికి వెళ్ళాలంటే, లేదంటే సిస్ట్ కి సూదెట్టి ఎక్కడ తీసినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే గుణం ఉందా అంటున్నారు, ఏ విధంగా వెళ్తే బాగుంటుందని సలహా కూడా చేశారు. ఓకే, ఏజ్ ఎంత అండి మీ అమ్మాయిది? 25 అండి. 25 ఇయర్స్. సో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ అయింది. ఓకే, సో కొంచెం కౌంట్ కూడా తక్కువ ఉంది. కౌంట్ కూడా తక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్ నంబర్, ఎగ్ క్వాలిటీ అనేది ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. ఏజ్ 25 ఇస్ ఓకే, ఏజ్ కూడా ఎక్కువ ఉంది అంటే మనకి ఎగ్ క్వాలిటీ ఆటోమేటిక్గా నంబర్ అన్ని తగ్గుతూ ఉంటాయి. ఇందులో ఏంటంటే 25 ఇయర్సే, బట్ ఆల్రెడీ ఒక ఓవరీ తీసేసారన్నారు, సిస్ట్ వల్ల ఒక ఓవరీ తీసేసారంటున్నారు. సో ఓన్లీ హాఫ్ రిజర్వే ఉంటుంది ఆమెకి, ఇప్పుడు ఓన్లీ 50% రిజర్వ్ ఎగ్స్ నంబరే ఉంటుంది. సో ఆ ఓవరీలో కూడా మనకి మళ్ళీ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఏంటంటే ఒకసారి తీసేసినా మళ్ళీ రికరెన్స్ ఇదన్నీ ఉంటుంది.
సో వీళ్ళ దాంట్లో ఒకటే ఓవరీ ఉంది అండ్ స్పెర్మ్ కౌంట్ కూడా తక్కువ ఉంది అనేసి అంటున్నారు. కాబట్టి అసలు ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది ఉన్న ఓవరీలో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏఎంహెచ్ అనే టెస్ట్, ఎగ్ నంబర్ ఎంత ఉంది, ఏఎఫ్సి కౌంట్. సో ఇది చూసుకున్నాక తగ్గిపోయింది అంటే ఆల్రెడీ రిజర్వ్ తగ్గిపోయింది అంటే ఇంకా ఎక్కువ టైం లేదు అని అర్థం. ఎంత తొందరగా అంటే అంత తొందరగా ప్లాన్ చేసుకోవాలి. తొందరగా అంటే ఏ మెథడ్లో ఎక్కువ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది దానికి వెళ్ళడం, ఉన్న ఎగ్స్ని యూటిలైజ్ చేసుకోవడం. సో వాళ్ళు రిజర్వ్ టెస్ట్ చేసుకొని ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ తీయడం కంటే ఫస్ట్ వాళ్ళ ఎగ్స్ యూటిలైజ్ చేసుకోవాలి. స్పెర్మ్ కూడా చాలా తక్కువ ఉంది అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు. బికాస్ ఉన్న ఎగ్స్ మనం బయటికి తీసుకొని ఎంబ్రియో ఫామ్ చేసుకొని దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు ఎండోమెట్రియోసిస్ అన్ని సప్రెస్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. సో సపరేషన్ చేసి ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్పెర్మ్ నార్మల్గా ఉంది, ట్యూబ్స్ బాగున్నాయి అండ్ ఎగ్స్ నంబర్, ఏఎంహెచ్ రిజర్వ్ ఇవన్నీ బాగున్నాయి అంటే చిన్న మెథడ్స్ ట్రై చేయొచ్చు. లైక్ ఐయుఐ, ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కంపల్సరీ తీయాల్సిన అవసరం లేదు. ఉన్న ఎగ్స్ని ఫస్ట్ యూటిలైజ్ చేసుకోవడం అది ఫస్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రైట్. మరో కాలర్ ఒంగోలు నుంచి సత్యనారాయణ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. మేడం మామూలుగా మాకు పాప ఉండి 10 సంవత్సరాలు అయింది మేడం. ఓకే అండి. మళ్ళా సంతానానికి 3వ సంవత్సరం అవకాశం అయింది మేడం. ఓకే ఓకే. అయితే మళ్ళా పిల్లల కోసం ఈ మధ్య చూపించా మేడం, ఎగ్స్ తక్కువ ఉన్నాయన్నారు మేడం. ఓకే అండి. దీన్ని ఎట్లా మేడం? మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? నా వయసు 42 అండి. మా మేడం గారి వయసు 38 మేడం. మీ వయసు 42, మీ వైఫ్ది 38. ఓకే. సో యా, ఏజ్ పెరుగుతుంది కాబట్టి 38 ఇయర్స్కి ఎగ్స్ నంబర్ అనేది న్యాచురల్గానే తగ్గుతుంది. దట్ ఈస్ అ నార్మల్ థింగ్ ఎవరికైనా. బట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం, కాబట్టి అసలు ఎలా ఉంది ఎగ్స్ రిజర్వ్? తగ్గిపోయిందా ఆల్రెడీ? కొంతమందికి 0 AMH కూడా ఉంటుంది, 0.1, 0.05 ఇట్లా కూడా ఉంటుంది ఎగ్ రిజర్వ్ అనేది. సో డిపెండింగ్ ఆన్ దర్ AMH. తర్వాత ఈ ఎగ్ తగ్గిపోవడంతో పాటు వేరేగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్పెర్మ్ అనాలిసిస్ అయిందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓన్లీ ఇది ఒకటే కాకుండా. సో ఏదైనా సరే 38 ఇయర్స్ కాబట్టి వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. స్పెర్మ్ కూడా ఇష్యూ ఉంది అంటే హయ్యర్ మెథడ్స్ చేయించుకోవాల్సి ఉండొచ్చు, బికాస్ ఆల్రెడీ ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి. లేదు సెకండ్ ప్రెగ్నెన్సీ నాట్ వెరీ సీరియస్లీ ప్లానింగ్ అంటే అట్లీస్ట్ ట్యాబ్లెట్స్ అయినా వాడాల్సి ఉంటుంది, ఓవ్యులేషన్ ఇండ్యూసింగ్ డ్రగ్స్, స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్కి డ్రగ్స్, ఇవన్నీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మరో కాలర్ ఒంగోలు నుంచి లక్ష్మి గారి లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో చెప్పండి అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు యాక్చువల్గా 32 ఇయర్స్ మేడం. ఓకే ఓకే అమ్మా. ఇంతవరకు కన్సీవ్ అనేది కాలేదు. మొన్న డిసెంబర్లో ఒకసారి కన్సీవ్ అయ్యి సెకండ్ మంత్కే పోయింది మేడం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మార్చి లాస్ట్లో మళ్ళీ కన్సీవ్ అయింది. మళ్ళీ అట్లా సెకండ్ టైం కూడా అట్లనే ప్రాబ్లం అయింది మేడం. ఓకే. సో ఎప్పుడు కన్సీవ్ అయినప్పుడు స్కాన్ చేయించుకున్నారమ్మా? ప్రెగ్నెన్సీ ఉందన్నారా స్కాన్లో? ఉందని చెప్పారు మేడం. ఓకే. ఒక 10 డేస్కి మళ్ళీ బాగా కనిపిస్తుంది అని చెప్పింటే మళ్ళీ 10 డేస్కి వెళ్ళేసరికి ఇంకా పోయింది అని చెప్తున్నారు. ఓకే. సో హార్ట్ బీట్ ఇంకా రాకముందే ప్రెగ్నెన్సీ పోయింది అన్నారా? అదే మేడం. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? ఏజ్ చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 32 మేడం. 32. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 6 ఇయర్స్ అయింది. సో ఈ ప్రెగ్నెన్సీస్ మెడిసిన్స్ తీసుకుంటే వచ్చిందా మీకు, నాచురల్గానే వచ్చిందా? మెడిసిన్స్ యూజ్ చేశారు. సో వేరే టెస్ట్లు అన్నీ చేయించుకున్నారా, స్పెర్మ్ అనాలిసిస్ మీ హస్బెండ్ది? అన్ని చేశాను మేడం, అన్ని బాగున్నాయని చెప్పారు. బాగున్నాయి. ఓకే. సో మోర్ దెన్ 2 టైమ్స్ కూడా అట్లాగే మనకి ప్రెగ్నెన్సీ లాస్ అయింది. హార్ట్ బీట్ రావట్లేదు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటాము ఎర్లీ ప్రెగ్నెన్సీలో, అంటే 13 వీక్స్ కంటే ముందే ప్రెగ్నెన్సీ వచ్చిపోతుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు హార్ట్ బీట్ కూడా రావట్లేదు, తర్వాత బ్లీడింగ్ అయిపోతుంది. అంటే మోస్ట్లీ మనకి ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉంటే, మన ఫామ్ అయిన ఎంబ్రియోలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే యూజువల్గా
ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేది చూస్తూ ఉంటాం, బ్లీడింగ్ అయిపోవడం, హార్ట్ బీట్ రాకపోవడము ఇవన్నీ. సో ఏదైనా క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? ఒక్కసారి అబార్షన్ అయితే మళ్ళీ అవుతుంది అనేది ఏం లేదు, బట్ 2 టైమ్స్ అయింది, 3 టైమ్స్ అయింది అన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు క్యారియోటైపింగ్ అని టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్లో వాళ్ళకి ఏదైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని టెస్ట్ చేసుకోవాలి. సో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. సో మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఫస్ట్ వాళ్ళు ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేసుకోవాలి. క్రోమోజోమ్ టెస్ట్ చేసుకొని అది నార్మల్గా ఉంటే కూడా వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా వైఫ్లో, సో ఇలాంటివన్నీ థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇవన్నీ చూసుకొని అన్ని కరెక్షన్ అయ్యాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. హలో డాక్టర్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు, నల్గొండ నుంచి హిమజ గారు. హిమజ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నా ఏజ్ 30 ఇయర్స్ మేడం. ఓకే. 2018 లో మ్యారేజ్ అయింది. 5'5" 60-70 వరకు వెయిట్ ఉంటుంది మేడం. 68-70 అయితే మాకు మామూలుగా నాచురల్ గా 1 ఇయర్ ట్రై చేసినా కూడా అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు మేడం. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత లైన్ గా 7th డే నుంచి ఇస్తున్నారు. 10th డే 18th డే వరకు ఫాలికల్ పెరిగింది కానీ లోపలే బర్స్ట్ అయిపోయింది అని చెప్పారు మేడం. మళ్ళీ సైకిల్ క్యాన్సిల్ చేశారు. అది మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కి రమ్మన్నారు మేడం. ఓకే మా, మీకు IUI చేస్తానరా? అసలు ఇంతవరకు చెప్పలేదు మేడం. ఇంకా ఓన్లీ 2 సైకిల్స్ చేస్తాను అని చెప్పారు మేడం. ఐఎంహెచ్ లెవెల్ ఏమో 5 ఉంది మేడం. PCOD ప్రాబ్లం కూడా ఉంది మేడం. ఓకే. సో స్పెర్మ్ అనాలిసిస్ అంతా అయిందమ్మా? మీ హస్బెండ్ టెస్ట్ ట్యూబ్స్ టెస్ట్ చేయించుకున్నారా? ట్యూబ్స్ టెస్ట్ చేయించుకున్నారా? అంత క్లియర్ ఉన్నాయి మేడం. అన్ని ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ ఎండోమెట్రిక్ లైన్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది అన్నారు. దాంతో ప్రాబ్లం లేదని 10th మామూలుగా 11th డే రోజు ఇంజెక్షన్ ఇచ్చి బర్స్ చేస్తానని చెప్పారు. అది ట్రిగరింగ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చి ఏం చేశారు, రమ్మంటే కడుపు నొప్పి బాగా వస్తుంది ఏంటని వెళ్తే లోపలనే మనకి బర్స్ట్ అయిపోయింది, అది సైకిల్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పారు మేడం. ఓకే. సో యూజువల్గా మనకి ఎగ్ పెరిగినాక ఎగ్ మెచ్యూరిటీ కోసం, ఎగ్ రిలీజ్ అవ్వడం కోసం ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తారు. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ వల్ల ఎగ్ రిలీజ్ అవ్వడం లోపలే జరుగుతుంది, దట్ ఈస్ నార్మల్ థింగ్. సో ఎప్పుడైనా మనకి ఇట్లా న్యాచురల్గా ట్రై చేయడానికి ఇచ్చినప్పుడు ట్రిగర్ ఇచ్చాక ఆల్టర్నేట్ డేస్ కలవమని చెప్తాం హస్బెండ్ అండ్ వైఫ్ని, దట్ ఈస్ న్యాచురల్ ట్రైయింగ్. సో ట్రిగర్ ఇచ్చేది మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ఎగ్ రప్చర్ అవ్వడానికి, అది నార్మల్ థింగ్. సైకిల్ క్యాన్సిల్ చేయాల్సింది ఏం లేదు, దే కెన్ ట్రై న్యాచురలీ, బికాస్ మనం ఇచ్చింది ఎగ్ రప్చర్ అవ్వడానికి. ఓన్లీ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ IUI అట్లా ప్లాన్ చేస్తున్నప్పుడు ముందు ట్రిగర్ ఇవ్వకముందే ఎగ్ రిలీజ్ అయిపోయింది అంటే, ఎప్పుడు రిలీజ్ అయిపోయింది తెలియదు కాబట్టి యూజువల్గా IUI ప్రాసెస్లో IUI క్యాన్సిల్ చేస్తారు. న్యాచురల్గా ట్రై చేయడానికి అన్నప్పుడు మీ లాస్ట్ కాలర్ చెప్పింది అంతా నార్మల్గానే జరిగినట్టు, రిలీజ్ అవ్వడానికి ఇచ్చారు, రిలీజ్ అయిపోయింది కాబట్టి అదంతా న్యాచురల్గా నార్మల్గానే జరిగినట్టు. సో నెక్స్ట్ టైము కూడా మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ ఎగ్ పెరగడానికి తీసుకొని దే కెన్ ట్రై న్యాచురల్లీ, యాజ్ ఎగ్ పెరుగుతుంది రప్చర్ అవుతుంది కాబట్టి, వేరేవన్నీ నార్మల్గా ఉన్నాయన్నారు కాబట్టి. ఓకే, రైట్. అయితే ఈ IUI IVF అనేది, ఈ ట్రీట్మెంట్స్ అనేది ఎవరికి అవసరం? జనరల్గా మెడికేషన్తో ఎలాంటి సమస్యలకి సాల్వ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేటట్లు చేయొచ్చు, ఎలాంటి సమస్యలకు మెడికేషన్ కాకుండా ఈ IUI IVF చేస్తారు? సో ఈ ఇన్ఫర్టిలిటీతో వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వలేము. డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్, వాళ్ళకి అసోసియేటెడ్గా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొంతమందికి ఎగ్స్ తక్కువ ఉంటుంది, స్పర్మ్ చాలా తక్కువ ఉండొచ్చు, లేదంటే ట్యూబ్స్లో కూడా ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. లేదు, ఏజ్ చాలా చిన్న ఏజ్, 1 ఇయరే అయింది మ్యారేజ్ అయ్యి, వేరే మనకి ఇన్వెస్టిగేషన్స్లో అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నప్పుడు మీరు అన్నట్టు జస్ట్ మెడిసిన్స్ ఇచ్చి ఓవ్యులేషన్ అవుతుందా లేదా చూసుకోవడం స్కాన్లో. సో ఇనిషియల్గా చిన్న మెథడ్స్ తోటి స్టార్ట్ చేస్తాం. లేదు, స్పర్మ్లో చాలా తక్కువ ఉన్నాయి స్పర్మ్స్, కొంతమందికి సివియర్ ఆలిగో అంటే less than 1 million, 0 కూడా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఓన్లీ టాబ్లెట్స్ తోటి, మెడిసిన్స్ తోటి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి హయ్యర్ మెథడ్స్ అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి IVF టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది సజెస్ట్ చేస్తాం.
సో ఐయుఐ అనేది చిన్న మెథడ్. ఐయుఐ అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్. ఇందులో ఎవరు చేస్తామంటే అన్ని నార్మల్గానే ఉన్నాయి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో. మెడిసిన్స్ తోటి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు, లేదా స్పర్మ్ కొంచెం ఇష్యూ ఉంది, మైల్డ్ ఆలిగో ఉంటుంది, 15 మిలియన్స్ కంటే కొంచెం తక్కువ ఉండడం, మూమెంట్స్ కొంచెం తక్కువ ఉండడం స్పర్మ్, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చిన్న మెథడ్ ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. ఇందులో ఏంటి అంటే న్యాచురల్కి ఐయుఐకి డిఫరెన్స్ ఏముంటుందంటే, మనం ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే రోజు ఎగ్జాక్ట్గా స్పర్మ్ తీసుకొని, హస్బెండ్ స్పర్మ్ ల్యాబ్లో ప్రాసెస్ చేసి కొంచెం మోటిలిటీ ఎన్హాన్స్ చేసి స్పర్మ్స్కి మంచి స్పర్మ్స్ డైరెక్ట్గా యూట్రస్ లోపలికి చిన్న క్యాథెటర్ ద్వారా పంపిస్తాం. సో దట్ కొంచెం సర్విక్స్, యూట్రస్ సర్విక్స్ అనేది ఉంటుంది యూట్రస్ ద్వారం, సో దాన్ని బైపాస్ చేస్తున్నాము అండ్ దగ్గరికి తీసుకెళ్తాం కొంచెం ఎగ్ దగ్గరికి, కాబట్టి కొంచెం ఇంక్రీస్డ్ ఛాన్సెస్ ఉంటుంది. న్యాచురల్గా అయితే 5% ఉంటే, ఐయుఐలో 10-15% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది పర్ సైకిల్. ఓకే, రైట్. మరో కాలర్ సుప్రియ గారు వైజాగ్ నుంచి. సుప్రియ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాకు మాకు మ్యారేజ్ అయ్యి 2018 అయిందండి. ఓకే ఓకే. మా హస్బెండ్ కి కార్డియాలజీ ప్రాబ్లం ఉంది. ఓకే. నాకు లైట్ గా పీసీఓడి ఉంది అండ్ ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. హెచ్జీజీ టెస్ట్ కూడా చేశారు, ఏ ప్రాబ్లం లేదని చెప్పి చూపించింది. హెచ్జీజీ కూడా చేశారు. ఓకే. మా హస్బెండ్ కి ఏమొచ్చి కౌంట్ అయితే ఉంది కానీ అది మోటిలిటీ రేట్ తక్కువ ఉందండి. ఓకే ఓకే అమ్మా. అది సో ఏ ప్రాసెస్ చేద్దాము అని చెప్పేసి అయ్యో అని చెప్పి మా డాక్టర్స్ అంటున్నారు. ఓకే. సో అది సక్సెస్ అవుతా, చేయించుకోవచ్చా ఏంటి అనేది డౌట్ కాల్ చేసాం మేడం. సో ఐయుఐ అనేది చాలా చిన్న మెథడ్, కాస్ట్ ఎఫెక్టివ్. సో ఆల్రెడీ మెడిసిన్స్ యూజ్ చేస్తారు, ఎగ్ రిలీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఐయుఐ ఉంటుంది. సో ఈ ఐయుఐలో ఇందా చెప్పినట్టు కొంచెం మోటిలిటీ కూడా తక్కువ ఉంది అన్నారు కాబట్టి ఐయుఐ తోటి కొంచెం ఇంక్రీస్ ఛాన్సెస్ ఉంటుంది న్యాచురల్గా కంపేర్ చేస్తే. లోపలికి యూట్రస్ లోపలికి స్పర్మ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఐయుఐ చేయించుకోవచ్చమ్మా. బట్ ఒక సైకిల్లో ఐయుఐలో 10-15% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వై? బికాస్ ఐయుఐలో మనకి ఏంటంటే కొన్ని మనం టెస్ట్ చేయలేని కూడా ఉంటాయి ఈ చిన్న మెథడ్స్ ద్వారా. బేసిక్ టెస్ట్లలో మనకి ఏ క్వాలిటీ బాగుందా లేదా అనేది మనకి తెలీదు స్కాన్లోనే. అండ్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది మనకి హెచ్ఎస్జీ టెస్ట్లో తెలుస్తుంది. అంటే మనం ఇచ్చే డై కానివ్వండి, నార్మల్ సెల్ అయినా ఏదైనా పంపిస్తుంటే యూట్రస్లో ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా పొట్టలోపలికి అనేది చూస్తాం. అంటే అవి ఓపెన్ ఉందా, ఏదైనా బ్లాక్ ఉందా అనేది మాత్రమే తెలుస్తుంది. బట్ ట్యూబల్ ఫంక్షన్ అనేది వేరే ఉంటుంది. ట్యూబల్ ఫంక్షన్ అంటే లోపల ట్యూబ్స్ లోపల చాలా మైక్రోస్కోపిక్ వెళ్ళే ఉంటుంది. మనకి ఎగ్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, స్పర్మ్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి ట్యూబ్స్, ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఎంబ్రియోని యూట్రస్ లోపలికి వచ్చేలాగా ట్రాన్స్పోర్టేషన్, ఇదంతా ట్యూబ్స్ చేసే ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ని మనం ఏ టెస్ట్ ద్వారా కూడా టెస్ట్ చేయలేం. ప్రెగ్నెన్సీ వచ్చింది యూట్రస్ లోపల అంటే అప్పుడు మనకి ట్యూబ్స్ ఫంక్షన్ బాగుంది అని అర్థం. సో అందుకని ఈ ఐయుఐ మెథడ్లో 10-15% అనే చెప్తాం. సో ఇనీషియల్గా ఒక సైకిల్లో రాలేదంటే మ్యాక్సిమం 3-4 సైకిల్స్ కూడా ఐయుఐ ట్రై చేయొచ్చు. బట్ ఎవ్రీ టైం మళ్ళీ అదే చేయడం వల్ల మళ్ళీ యూస్ ఉండదు. సో 3 టైమ్స్లో కూడా రాకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ మెథడ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్ అని అంటారు కదండి, అంటే ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎవరు చేస్తారు? ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలామందికి తెలియదు. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ యూజువల్గా అంతకుముందు ఎవరికైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది మధ్యలో, ఇంకా ప్రెగ్నెన్సీ రాకముందు, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వకముందు కొంతమందికి ఈ మధ్యలో క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి క్యాన్సర్ డయాగ్నోస్ అయిన వాళ్ళకి వాళ్ళ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో. సో ఇట్లా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో వాళ్ళ ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, ఎగ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కంపల్సరీగా కీమోథెరపీ వల్ల. సో ఈ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ ఎగ్స్ అనేది తగ్గిపోకుండా, ఎఫెక్ట్ ఉండకుండా ముందుగానే వాళ్ళ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ ఇందులో ఏం చేస్తామంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కే కాకుండా ఇప్పుడు ఏంటంటే చాలా
ఏజ్ పెరిగాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, చాలా ఏజ్ పెరిగాక మ్యారేజ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఎక్కువ ఏజ్ ఉంటుంది, ఆల్రెడీ ఏజ్ తక్కువ ఉంటాయి బట్ అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేరు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల, కెరీర్ వల్ల అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు, బట్ ఎగ్స్ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ జీన్స్ తోటే ప్రెగ్నెన్సీ రావడం కష్టం కాబట్టి ముందుగా ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది ఆప్షన్ ఉంది వాళ్ళకి. సో మ్యారేజ్ అయిన వాళ్ళు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే వాళ్ళు ఎగ్స్ బయటకు తీసుకొని ఐవీఎఫ్ పద్ధతిలో ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ బయటకు తీసి హస్బెండ్ స్పెర్మ్ వేసి ఎంబ్రియో తయారు చేసి ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవచ్చు. బట్ అన్మ్యారీడ్కి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు ఊసైట్ ఫ్రీజింగ్. 2-3 ఇయర్స్ బ్యాక్ మనకి ఆ ఊసైట్ ఫ్రీజింగ్ అనేది ఎక్కువగా లేదు ఇండియాలో మనకి. సో ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్లో ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నాము అండ్ ఎగ్స్ సర్వైవల్ కూడా బాగుంది ఎగ్ ఫ్రీజింగ్ అయ్యాక. సో వీళ్ళకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అనెస్థీషియా ఇచ్చి ఎగ్ పికప్ చేసుకొని ఫ్రీజ్ చేస్తాం. సో వన్స్ ఇట్లా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని ఫ్రీజింగ్ కూడా ఫ్రీజ్ చేసేటప్పుడు అవి ఎగ్స్కి ఏమి అవ్వకుండా క్వాలిటీ ఏం పాడవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉంటుంది. సో ఇట్లా ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ని మనము 10 ఇయర్స్ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అయ్యాక వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడు మనం ఎగ్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో ఇది అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నా. మరో కాలర్ విజయవాడ నుంచి నరేష్ గారు లైన్ లో ఉన్నారు. నరేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు నరేష్ అండి. అంటే మిసెస్ గాయత్రి అండి. 27 ఏజ్. అంటే మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుందండి. 2017 లో మ్యారేజ్ అయింది. అంటే ఐవీఐ సర్కిల్స్ ట్రై చేసామండి. ఇట్లీ సర్కిల్స్ IUI ట్రై చేశారా? IUI ట్రై చేశాం. అంటే వన్ సర్కిల్ లో కన్ఫర్మ్ అయింది మేడం. కన్ఫర్మ్ అయితే మళ్ళీ తర్వాత అంటే సెకండ్ మంత్ లాస్ట్ లో ఆపరేషన్ అయిపోయింది, రిపేర్ అయ్యింది. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ల్యాబ్ PCOD ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు ప్రజెంట్ అంటే నెక్స్ట్ స్టెప్ లాప్రోస్కోపిక్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. దాని గురించి ఏం చెప్తారు మేడం? చేస్తే ఏమన్నా యూజెస్ ఉంటారా? సో ఇప్పుడు ఆల్రెడీ మీరు 3 సైకిల్స్ IUI చేయించుకున్నారు. సో IUI చేస్తున్నారు అంటే మీది ఆల్రెడీ ఎగ్ పెరిగి ఎగ్ రిలీజ్ అయ్యి అనుకొని చూసాకనే IUI చేస్తారు. సో మీకు మెడిసిన్స్కి రెస్పాన్స్ ఉంది, ఎగ్ పెరుగుతుంది అన్నప్పుడు లాప్రోస్కోపీ వల్ల అంత యూజ్ ఉండదు. లాప్రోస్కోపీ అనేది ఎవరు చేస్తాము అంటే లాప్రోస్కోపీ, PCOD డ్రిల్లింగ్. సివియర్గా ఉంది PCOD, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ మెడిసిన్స్ ఇచ్చినా కూడా, ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా మీది ఎగ్ పెరగట్లేదు, ఎగ్ రెస్పాన్స్ లేదు అని వాళ్ళకి యూజువల్గా లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. లేదంటే ట్యూబ్స్లో ఏదైనా డౌట్ ఉంది అంటే ట్యూబ్ బ్లాక్ ఉంది, ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు అలాంటి వాళ్ళకి కన్ఫర్మేషన్ కోసం లాప్రోస్కోపీ చేస్తాం. సో మీ దాంట్లో ఆల్రెడీ 3 టైమ్స్ IUI ట్రై చేశారు, ఒకసారి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది అన్నారు కాబట్టి మీది ఎగ్ పెరుగుతుంది మెడిసిన్స్తో అన్నప్పుడు లాప్రోస్కోపీ వల్ల యూజ్ ఉండదు. సో మళ్ళీ ఇంకొకసారి IUI ట్రై చేయొచ్చు, మీ ఎగ్ పెరిగింది, మంచిగా రిలీజ్ అవుతుంది, స్పర్మ్ కూడా బాగుంది, ట్యూబ్లో ఏది ఇష్యూ లేదు అంటే మళ్ళీ IUI ట్రై చేయొచ్చు. బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు IUIలో అంటే నెక్స్ట్ IVF ఉంటుంది. సో ఈ IVFలో మనకి IUIకి IVFకి డిఫరెన్స్ ఏముంటుందంటే మనము కొన్ని బైపాస్ చేస్తాం, ఏదైతే టెస్ట్ చేయలేమనుకుంటామో, లైక్ ట్యూబల్ ఫంక్షన్ కానివ్వండి, లేదంటే ఎగ్ క్వాలిటీ బాగుందా, స్పర్మ్ లోపల దాకా పంపిస్తున్నారు, స్పర్మ్ ఎగ్ కలవట్లేదు లోపల, అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఎగ్ బయటకు తీస్తాం. ఎగ్ బయటకు పికప్ చేసుకొని విల్ సీ ద క్వాలిటీ కూడా మైక్రోస్కోప్లో, అసలు ఎగ్ ఉందా లేదా ఫాలికల్లో, ఎగ్ క్వాలిటీ బాగుందా. సో చాలా ఎగ్స్ వచ్చినా కొన్ని బాగుండొచ్చు క్వాలిటీ, ఏవైతే బాగున్నాయో అందులో స్పర్మ్ డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం ఎక్సీ మెథడ్ ద్వారా. ఎగ్ లోపలికి డైరెక్ట్గా స్పర్మ్ పంపించి ఎంబ్రియో ఎట్లా ఫామ్ అయింది, ఎంబ్రియో క్వాలిటీ బాగుందా, ఏవైతే బాగున్నాయి క్వాలిటీ అవి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దాంతో దాని ద్వారా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు సంతాన లేని సమస్యలకు సంబంధించి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.